మెదక్ జిల్లా రామాయంపేటలో కరోనా కేసు రావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. పట్టణంలో ఫైర్ ఇంజిన్ ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని బ్లీచింగ్ పౌడర్ ని చల్లుతున్నారు సిబ్బంది. ఓ వస్త్ర వ్యాపారికి కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చి హైదరాబాద్ లో వైద్యం పొందుతున్నాడు. అయితే ఆ వస్త్ర వ్యాపారి ఎవరెవరితో కాంట్రాక్ట్ లో ఉన్నాడు వారందరికీ హోమ్ క్వారంటైన్ ముద్రలు వేశారు. అతని షాప్ లో పనిచేసే సిబ్బంది, అతని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, మిత్రులు ఇలా చాలా మంది అతనితో కాంట్రాక్ట్ లో ఉండడంతో రామాయంపేటలో ఆందోళన నెలకొంది. 2 రోజులుగా వ్యాపారులు షాపులు పూర్తిగా మూసివేశారు. ఆ వస్త్ర వ్యాపారి షాపు వద్ద అతని ఇంటి వద్ద కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి బారికేడ్లు అడ్డం కట్టారు. అధికారులు మాత్రం కరోనా వ్యాధికి భయపడవలసిన అవసరం లేదని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఈరోజు అధికారులు ఫైర్ ఇంజిన్ ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణం బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రామాయంపేట మున్సిపాలిటీ ఇప్పుడు కరోనా భయంతో ఆందోళన చెందుతోంది. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడారు, కరోనా వైరస్ అనేది ఒకరి ద్వారా ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే కరోనా వైరస్ ను అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ పాటు మున్సిపల్ పాలకవర్గం పాల్గొన్నారు. మాస్క్ ప్రతి ఒక్కరికి ఉండాలి మాస్క్. ఓకే ప్రభాకర్. ఈరోజు హైడ్రోక్లోరైడ్ ఫైర్ ఇంజన్ ద్వారా రామాయంపేట పట్టణం నందు పడుతున్నాము. ఒక కరోనా పాజిటివ్ కేసు ఒక బిజినెస్ మ్యాన్కి వచ్చింది. దానికోసం ఆ బిజినెస్ ఏరియాను అలా ఇంటిని క్వారంటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి వార్డులో ఒక్కొక్కరు పోయికుంటూ అంటే హ్యాండ్ స్ప్రే చేస్తున్నారు. మెయిన్ స్ట్రీట్లలో ఈ హైడ్రోక్లోరైడ్ ఫైర్ ఇంజన్ ద్వారా కొట్టిపీయడం జరుగుతుంది. మెయిన్ స్ట్రీట్స్ అన్నీ కొట్టిపీయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ప్రజలను కోరుకుంటున్నాం. ఇప్పటివరకు సహకరించారు. ఆ బిజినెస్ మ్యాన్కి వచ్చింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాము. ఇప్పుడు అందరు కౌన్సిలర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. ప్రతి వార్డులో పోయి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దయచేసి ప్రజలు కూడా సహకరించాలి. బిజినెస్ వాళ్ళు కూడా శానిటైజర్ షాప్లో ఉండాలా, శానిటైజర్. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా తిరిగితే వాళ్లకు ఫైన్ వేస్తామని చెప్తున్నాము. రేపటి నుండి మాత్రం ఎవరైనా మాస్క్ లేకుండా తిరిగితే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ వేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అందరం అనుకుంటేనే ఈ కరోనాను ప్రాణదోలవచ్చు. ఎవరో ఒకరు అనుకుంటే ప్రాణదోడానికి వీల్లేదు. ఒకరి ద్వారా ఒకరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మా కౌన్సిలర్స్ అయితే ప్రతి ఒక్కరు వార్డులో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పోయికుంటూ దగ్గరుండి హైడ్రోక్లోరైడ్ చేయించడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించాలి. మా అందరికి కూడా మా మున్సిపల్ కౌన్సిల్కి మీరు ప్రజలు సహకరిస్తే మనం ఈ కరోనా లేకుండా ఉండాలనే ఆలోచనతో ఉన్నాం. దురదృష్టకరంగా ఒక కేసు వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి లేదు. వాళ్ళందరికీ కూడా చెకప్ చేయడం జరిగింది. ఆ ఒక్క కేసు మనకు ఒక 15 రోజుల్లో ఏం లేకుండా చేయాలని చెప్పేసి మేము కౌన్సిల్ తీర్మానం చేసుకున్నాం. కౌన్సిల్లో ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు వార్డులో కూడా చూస్తున్నారు. వాళ్ళు వాళ్ళ షాప్లో పనిచేసిన 15 మందిని కూడా హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా బయటకు వెళ్లకుండా చూస్తున్నాము. దయచేసి అందరు సహకరించాలని మనవి చేసుకుంటూ జయతల మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారికి ఆ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క రామాయంపేట పట్టణానికి పల్లె జితేందర్ గౌడ్ చైర్మన్గా ఉండడం మరి రామాయంపేట పట్టణ ప్రజల అదృష్టం. మరి కరోనా టైంలోని చాలా స్ట్రిక్ట్గా రామాయంపేట పట్టణంలోని కరోనాను కట్టడి చేయడానికి కృషి చేస్తున్నాడు. తన మా కౌన్సిలర్ అందరం కనుక మన మా వంతు సహకారం తనకు అందిస్తున్నాం. మా అందరి ఆధ్వర్యంలోని రామాయంపేట పట్టణంలోని గత 2 నెలల నుంచి కరోనా కట్టడి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. మరి దురదృష్ట ఈరోజు మన రామాయంపేట పట్టణంలో ఒకరికి కరోనా సోకడం మన చాలా దురదృష్టకరం. మరి ఇంతకు ముందుకు మనం కరోనా కట్టడి కోసం గల్లీ గల్లీలో కూడా ఇంట్లో నుంచి వెళ్లకుండా చాలామందిని జాగ్రత్త పడ్డాం.
ఇప్పుడు గత కొద్ది వారం రోజుల నుంచి యువకులందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు మరి కరోనా కట్టడి చేయాలంటే యువకులు కూడా ముందుకు రావాలి మా కౌన్సిలర్ తో సహకరించాలి మళ్ళీ గల్లీలోని ప్రతి గల్లీలోని యువకులందరూ ముందుకు వచ్చి ఎవరి ఇళ్ళలోనే వాళ్ళే జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేయొచ్చు మరి ధన్యవాదాలు ప్రజలకు తెలియజేయొచ్చు।